హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి కొరియన్ హిస్టరీ డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల పదమూడులో రిలీజ్ అయిన ది ఫేస్ రీడర్ మనిషి ఫేస్ని చూడగానే ఆ వ్యక్తి ఎలాంటి వాడు అతని గతం ఏమిటి భవిష్యత్తు ఏమిటి అని చెప్పగలిగే వ్యక్తి రాజు ఆ స్థానంలో వర్క్ చేయడం మొదలు పెడితే ఎటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేది ఈ మూవీ స్టోరీ మూవీ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది సో చివరి వరకు చూడండి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే ఒక రోజు రాత్రి రాజుకి సలహాదారుడైనటువంటి హాన్ భయపడుతూ ఉంటాడు హాన్కు వైద్యం చేసే వారిని చూసి నేను ఒక ఫేస్ ని కలిశాను వాడు ఫేస్ చూసి జరగబోయేది చెప్పగలడు చాలా కాలం క్రితం నేను ఆ ఫేస్ ని కలిసినప్పుడు రాజు నిన్ను శిక్షిస్తాడు రాజు నీ తల నరికేస్తాడు అని చెప్పాడు అప్పటి నుంచి ఆ రోజు ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ బ్రతుకుతున్నాను అని అంటాడు సలహాదారుడు హాన్ స్టోరీ గతానికి వెళుతుంది చాలా కాలం క్రితం నేక్యూంగ్ అనే ఫేస్ రీడర్ తండ్రి రాజ్యద్రోహం చేశాడనే కారణంతో నేక్యూంగ్ ఫ్యామిలీని రాజ్యం నుంచి వెలివేసి ఉండడంతో తన తండ్రి కాలం నుండి నేక్యూంగ్ ఫ్యామిలీ రాజ్యానికి దూరంగా బ్రతుకుతూ ఉంటారు దాంతో చాలా మంది నేక్యూంగ్ ఫ్యామిలీతో మాట్లాడడానికి కూడా ఇష్టపడకుండా దేశ ద్రోహి కుటుంబం అని అంటూ ఉంటారు నేక్యూంగ్ తన బావమర్ది హియాన్ అండ కొడుకు లీతో కలిసి జీవిస్తూ ఉంటాడు నేక్యూంగ్ ఫేస్ రీడింగ్ చేస్తూ ఉంటే నేక్యూంగ్ బామర్ది హియాన్ నేక్యూంగ్కి అసిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు అయితే కొడుకైనటువంటి లీక్ మాత్రం నేక్యూంగ్ చేస్తున్న ఫేస్ రీడింగ్ వృత్తి నచ్చదు దాంతో నేక్యూంగ్ కొడుకు లీక్ తెలియకుండా సీక్రెట్ గా ఫేస్ రీడింగ్లు చేస్తూ ఉంటాడు లీ మాత్రం ఎలా అయినా సరే తన ఫ్యామిలీ వృత్తి కాకుండా రాజ్యంలో మంచి జాబ్ సాధించి జాబ్ చెయ్యాలి అని అనుకుంటూ ఉంటాడు అయితే నేకింగ్ మాత్రం లీని చూసి రాజ్యంలో మన ఫ్యామిలీకి చెడ్డ పేరు ఉంది ఎవరో మనకి ఎటువంటి ఉద్యోగం ఇవ్వరు అలాంటి ఆశలు పెట్టుకోకు అని అంటూ ఉంటాడు అదే టైంలో ఒక రోజు హాంగ్ అనే మహిళ మరో వ్యక్తితో కలిసి నేక్యూంగ్ ఇంటికి వెళ్ళి నేక్యుంగ్ని కలిసి మేమిద్దరం బిజినెస్ పార్ట్నర్స్మే అని చెప్తుంది హాంగ్ అయితే నేక్యుంగ్ వారి ఫేస్ని చూడగానే వారు చెప్తున్నది అబద్ధం అని కనిపెట్టేస్తాడు దాంతో నేక్యుంగ్ ఫేస్ రీడింగ్ టాలెంట్ని చూసి ఆశ్చర్యపోయిన హాంగ్ తన రియల్ నేము అండ్ డీటెయిల్స్ చెప్తుంది నేకింగ్ను చూసిన హాంగ్ నేను రాజ్యంలో ఒక వ్యభిచార గృహాన్ని రన్ చేస్తూ ఉంటాను రాజ్యంలోని పెద్ద పెద్ద పేరున్నవారు అధికారం ఉన్నవారు అందరూ నాకు రెగ్యులర్ కస్టమర్స్గా ఉంటారు నీ టాలెంట్ గురించి తెలుసుకుని వచ్చాను నీకు నేను మంచి జాబ్ ఇచ్చి మంచి జీతం ఇద్దామనుకుంటున్నాను నీకు ఇష్టమైతే వచ్చి నన్ను కలువు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది హాంగ్ ఆ రోజు రాత్రి హాంగ్ ఇచ్చి వెళ్ళిన డబ్బుతో మంచి విందు భోజనం ఏర్పాటు చేస్తాడు నే క్యూంగ్ అది చూసినల్లి ఇంకా ఎంతకాలం ఇలా ఈ వృత్తితో డబ్బు సంపాదిస్తావని తన ఫాదర్ని తిట్టడంతో వారి మధ్య గొడవ జరుగుతుంది అదే రాత్రి నే తన అసిస్టెంట్ అయినటువంటి హియాన్ని చూసి మనం హాంగ్ చెప్పిన జాబ్ చేయడానికి వెళదాం నువ్వు నాకు సపోర్ట్ గా ఉండాలి అని అంటాడు మార్నింగ్ నేక్యూంగ్ నిద్రలేచే టైంకి నేక్యూంగ్ లీ తనకు నచ్చిన జాబ్ సంపాదించడానికి నేక్యూంగ్ దగ్గర ఒక లెటర్ పెట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు ఆ వెంటనే నేక్యూంగ్ అండ్ హియాన్లు హాంగ్ దగ్గర జాబ్ చేయడానికి వెళ్ళగా హాంగ్ వారిద్దరికి విందు భోజనం పెట్టి ముందు అమ్మాయిలతో వెల్కమ్ పార్టీ ఇప్పిస్తుంది హాంగ్ దాంతో నేక్యూంగ్ అండ్ హియాన్లు ఫుల్గా తాగి మత్తులో ఉండగా హాంగ్ తనకు నచ్చినట్లు వర్క్ అగ్రిమెంట్ రాయించి అతి తక్కువ జీతానికి వర్క్ చేయడానికి ఒప్పుకున్నట్లు నేకింగ్ అండ్ హియాన్లతో అగ్రిమెంట్ లో సంతకాలు తీసుకుంటుంది హాంగ్ దాంతో మార్నింగ్ నిద్రలేచే టైం కి నేకింగ్ అండ్ హియాలను ట్రీట్ చేసే విధానం మారిపోయి వారిద్దరికి ఎటువంటి గౌరవం ఇవ్వకుండా కూలివాడులాగా చూడడం మొదలు పెడతారు అదే టైంలో హాంగ్ దగ్గర వర్క్ చేసే వ్యక్తి వెళ్లి హాంగ్ని కలిసి నిన్ను కలవడానికి ఎవరో ఇంపార్టెంట్ వ్యక్తి వచ్చాడు అనడంతో హాంగ్ బయటికి వెళ్లి చూడగా వచ్చింది కిమ్ దగ్గర వర్క్ చేసే మనిషి అని తెలుస్తుంది కిమ్ అదే సామ్రాజ్యంలో ఒక ప్రాంతానికి సామంత రాజుగా ఉంటూ మహారాజుకి నమ్మకంగా ఉంటూ మహారాజుకి సలహాదారుడిగా ఉండడమే కాకుండా మహారాజుకి బ్రదర్ అయినటువంటి సుయాంగ్ అధికారం కోసం రాజ్యద్రోహం చేసే ఛాన్స్ ఉందని సుయాంగ్ చర్యల్ని వ్యతిరేకిస్తూ ఉంటాడు కిమ్ అలాంటి కిమ్ దగ్గర వర్క్ చేసే వ్యక్తి వచ్చి హాంగ్ని కలిసి రాజ్యంలో ఒక మర్డర్ జరిగింది నీ దగ్గర ఫేస్ రీడింగ్ తెలిసిన వ్యక్తి ఉన్నాడంట కదా అందుకే కిమ్ నన్ను పంపించాడు అనగా అది విన్న హాంగ్ నే కిమ్ దగ్గరికి పంపడానికి అంతగా ఆసక్తి చూపించదు అయితే వారు మాట్లాడకుండా మొత్తం సీక్రెట్గా విన్న నేక్వింగ్ ఎలా అయినా సరే హాంగ్ దగ్గర వర్క్ చేయకుండా తప్పించుకోవాలి అనుకుని కిమ్ మనిషి దగ్గరికి వెళ్ళి మేము వస్తున్నామని ఒప్పుకుంటాడు ఆ వెంటనే నేక్్యూంగ్ కిమ్ ఆస్థానం దగ్గరికి వెళ్ళి హత్య చేసిన కేసులో అనుమానితులను చూసి వీరెవరూ హత్య చెయ్యలేదు అని చనిపోయిన మహిళ యొక్క భర్తను చూసి ఆమె భర్తే హత్య చేశాడు అని కనిపెట్టి ఆ వ్యక్తిని అరెస్ట్ చేయిస్తాడు అయితే భార్యని హత్య చేసిన ఆ వ్యక్తి సుయాంగ్ కోసం పనిచేస్తూ కిమ్ దగ్గర పనిచేస్తున్నట్లు నటిస్తూ కిమ్ మీద నిఘా పెట్టి ఉండడంతో ఆ వ్యక్తి అరెస్ట్ అయినట్లు అందుకు కారణం నేకింగ్ అనే విషయం సుయాంగ్ గ్యాంగ్కి తెలుస్తుంది దాంతో సుయాంగ్ కోసం వర్క్ చేసే ఒక వ్యక్తి ఫేస్కి మాస్క్ పెట్టుకుని తన గ్యాంగ్తో వెళ్ళి నేకింగ్ అండ్ హియాన్ ని కిడ్నాప్ చేసి ఫారెస్ట్ ఏరియాకి తీసుకుని వెళతాడు ఫేస్కి మాస్క్ పెట్టుకున్న ఆ గ్యాంగ్ లీడర్ నేక్యూంగ్ను చూసి వీడి ఫేస్ చూసి మనిషి ఎలాంటి వాడో చెప్తున్నాడంట వీడి వల్ల ఎప్పటికైనా మనకి ప్రమాదం వీడిని చంపేయండి అని అంటాడు దాంతో ఆ గ్యాంగ్ నేకింగ్ని చంపబోతూ ఉండగా నేకింగ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం బావిలోకి దూకేస్తాడు వెంటనే ఆ గ్యాంగ్ బావిలోకి దిగి నేకింగిని చంపుదామనుకుంటే సరిగ్గా అదే టైంలో కిమ్ మనుషులు అటుగా వెళ్లడంతో వారిని చూసి మాస్క్ పెట్టుకున్న వ్యక్తి తన గ్యాంగ్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో కిమ్ మనసులు వెళ్లి మేక్యుంగ్ అండ్ హియాన్లను బావిలో నుంచి తీసి కాపాడతారు ఆ తర్వాత రోజు కిమ్ నేక్యుంగు పిలిపించి మాట్లాడుతూ ఉండగా నేక్యుంగ్ కిమ్ ఫేస్ని చూసి ఫేస్ రీడింగ్ చేసి కిమ్ చాలా మంచివాడు రాజ్యం బాగుండడం కోసం ఏదైనా చేస్తాడు అని అర్థం చేసుకుంటాడు నేక్యూంగ్ నేక్యూంగ్ను చూసిన కిమ్ నాకు నమ్మకస్తులైన ఉద్యోగస్తులు కావాలి అందుకే వారిని సెలెక్ట్ చేయడంలో నీ సహాయం కావాలి జాబ్కి అప్లై చేసుకున్న అందరి ఫేస్లను నువ్వు చూసి ఫేస్ రీడింగ్ చేసి నమ్మకస్తులను జాబ్లోకి సెలెక్ట్ చెయ్యి అనడంతో అందుకు ఓకే చెప్పిన నేక్యూంగ్ కొత్త ఉద్యోగస్తులను నియమించడమే కాకుండా ఆల్రెడీ జాబులో ఉన్న ఉద్యోగస్తుల ఫేసులను కూడా రీడింగ్ చేసి స్కామ్స్ చేస్తున్న వారిని తొలగిస్తూ ఉంటాడు దాంతో నేక్యూంగ్ బాగా పాపులర్ అయ్యి నేక్యూంగ్ గురించి మహారాజుకి తెలుస్తుంది దాంతో మహారాజు నేకింగ్ని ని పిలిపించి సీక్రెట్ గా వెళ్ళి నేక్యూంగ్ని కలిసి రాజ్యంలో ఎవరిని నమ్మలేకపోతున్నాను నువ్వు నా దగ్గర పనిచేసే అందరినీ సీక్రెట్ గా చూసి రాజ్యానికి ప్రమాదం కలిగించే వారిని గుర్తించి నాకు చెప్పాలి ఈ విషయం సీక్రెట్ గా మన మధ్యనే ఉండాలి అనడంతో అందుకు ఓకే చెప్పిన నేక్వింగ్ రాజు ఆస్థానంలో వర్క్ చేసే ని ఉద్యోగస్తుల్ని అందరినీ చూసి ఫేస్ రీడింగ్ చేసి వెంటనే రాజును కలిసి ఎవరెవరు ఎలాంటి వారు ఎవరి వలన రాజ్యానికి ప్రమాదం ఉంటుంది అని మొత్తం చెప్తూ ఉంటాడు అలా అందరి గురించి చెప్పిన తర్వాత రాజు నేక్వింగ్ను చూసి రేపు నువ్వు నా బ్రదర్ అయినటువంటి సుయ ఫేస్ రీడింగ్ చేయబోతున్నావు వాడికి అధికార దాహం ఎక్కువ అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడు అనిపిస్తుంది వాడు ఫేస్ రీడింగ్ మాత్రం బాగా జాగ్రత్తగా చెయ్యి అని అంటాడు ఆ తర్వాత రోజు నేక్యూంగ్ వెళ్ళి రాజుకు బ్రదర్ అయినటువంటి సుయాంగ్ని కలిసి నార్మల్గా మాట్లాడుతున్నట్లు నటిస్తూ ఫేస్ రీడింగ్ చేస్తాడు ఆ వెంటనే మహారాజుని కలిసిన నేక్యూంగ్ నీ బ్రదర్ సుయాంగ్ గురించి భయపడవలసిన అవసరం లేదు ఆయనకి రాజ్యం మీద తిరుగుబాటు చేసి మహారాజు అయ్యే అంత ధైర్యం లేదు అని అంటాడు నేక్వింగ్ దాంతో నేక్యూంగ్ను చూసిన మహారాజు నాకు ఆరోగ్యం క్షీణిస్తుంది ఎంతకాలం ఉంటానో తెలియదు నా కొడుకు వయసులో చిన్నవాడు నేను చనిపోయిన తర్వాత నా కొడుకు దగ్గర నువ్వు సలహాదారుడిగా ఉండాలి అని నే కింగ్ దగ్గర మాట తీసుకుంటాడు దాంతో మహారాజు చెప్పిన దానికి ఒప్పుకున్న నేవ్ కింగ్ మళ్లీ కింగ్ దగ్గరికి వెళ్ళి రాజ్యంలోని జాబ్స్కి ఉద్యోగస్తుల్ని సెలెక్ట్ చేసే పనిలో పడతాడు అదే టైంలో ఒక జాబ్కి న్యూ కింగ్ కొడుకు లీ కూడా పోటీ పడుతూ ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు నేవ్ కింగ్ అయినా కూడా లీ నేక్యూంగ్ కొడుకు అని ఎవరికీ చెప్పకుండా అన్ని టెస్ట్లు పాస్ అయిన తర్వాతే రాజ్యంలో లీకి ఇస్తాడు కొన్ని రోజులకే మహారాజు చనిపోవడంతో వయసులో చిన్నవాడైన జిన్ మహారాజు అవుతాడు ఇచ్చిన మాట ప్రకారం నేకింగ్ వెళ్లి రాజు దగ్గర సలహాదారుడిగా వర్క్ చేస్తూ ఉంటాడు సామంతరాజు అయినటువంటి కిమ్ కూడా జిన్ కి సలహాదారుడిగా ఉంటాడు అదే టైంలో నేకింగ్ను ను చూసిన కిమ్ చనిపోయిన మహారాజుకి బ్రదర్ అయినటువంటి సుయాంగ్ వలన రాజుకు ప్రమాదం ఉంది అనడంతో అది విన్న నేకింగ్ నేను ఆల్రెడీ సుయాంగ్ ఫేస్ రీడింగ్ చేశాను అతనికి అంత ధైర్యం లేదు అనడంతో నువ్వేం మాట్లాడుతున్నావు అని ని తీసుకుని వెళ్ళి సుయాంగ్ ని చూపిస్తాడు కిమ్ సుయాంగ్ ని చూసిన నేకింగ్ షాక్ అవుతాడు నిజానికి నేకింగ్ ఒక ఫేస్ రీడర్ అని ముందే తెలుసుకున్న సుయాంగ్ నేకింగ్ ఫేస్ రీడింగ్ చేసే టైంలో మరో వ్యక్తిని తన పేరుతో పంపడంతో అతనే రాజు తమ్ముడు అని పొరపాటు పడతాడు నేకింగ్ దాంతో నేకింగ్ సుయాంగ్ ఫేస్ రీడింగ్ చేయిగా సుయాంగ్ చాలా క్రూరమైన వాడు సుయాంగ్ వలన రాజ్యానికి రాజుకి ప్రమాదం ఉందని అర్థం చేసుకుంటాడు ఆ తర్వాత నేకింగ్ తిరిగి ఇంటికి వెళుతూ ఉండగా ఇంతకు ముందు ఒకసారి నేకింగ్ని చంపడానికి ట్రై చేసిన మాస్క్ పెట్టుకున్న వ్యక్తి మళ్లీ తన గ్యాంగ్తో వచ్చి నేకింగ్ని కిడ్నాప్ చేసి నీ ఫ్యామిలీ గురించి నాకు తెలుసు నేను చెప్పినట్లు చేస్తే రాజ్యంలో నీ ఫ్యామిలీకి రాజ్యంలో మంచి పేరు మంచి స్థాయి వచ్చేలా చేస్తాను నువ్వు ప్రస్తుతం రాజుకి సలహాదారుడిగా ఉన్నావు కాబట్టి కిమ్ము ఒక నమ్మక ద్రోహి వాడి వలన రాజ్యానికి ప్రమాదం అని చెప్పి నమ్మించు సుయాంగ్ రాజైన తర్వాత నీ ఫ్యామిలీకి మంచి చేస్తాను అని బెదిరిస్తాడు మాస్కులో ఉన్న వ్యక్తి మరోపక్క సుయాంగ్ రాజ్యం బయట నుంచి సైనికులను రప్పించి రాజు మీద అటాక్ చేయడానికి రెడీ అవుతూ రాజు కన్నా ముందు రాజుకి బాగా నమ్మకస్తుడైనటువంటి సామంత రాజు కిమ్మి మీద అటాక్ చేయాలని ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు సుయాంగ్ ఆ రోజు రాత్రి సుయాంగ్ రాజ్యంలోని ఫేస్ రీడర్స్ అందరినీ రప్పించి తన ఫ్యూచర్ని చెప్పండి అనడంతో అందరూ సుయాంగిని పొగుడుతూ డబ్బు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఒక మహిళ మాత్రం సుయాంగిని చూసి నువ్వు రాజుపైన దండయాత్ర చేయబోతున్నావు అది తప్పు అనడంతో సుయంగా ఆ మహిళను చంపేస్తాడు ఆ వెంటనే నేకింగ్ని చూసి నువ్వు చెప్పు నేను రాజునవుతానా లేదా అని అనగా నేకింగ్ మౌనంగా ఉండిపోతాడు అలా నేకింగ్ అండ్ కిమ్ములు రాజుని కాపాడడం కోసం ట్రై చేస్తూ ఉండగా సుయాంగ్ అండ్ మాస్క్ పెట్టుకుని ఉండే వ్యక్తి రాజు మీద దండయాత్రకి ప్లాన్ చేస్తూ ఉంటారు దాంతో కిమ్ అండ్ నేకింగ్లు రాజు దగ్గరికి వెళ్ళి సుయాంగ్ వల్ల రాజ్యానికి ప్రమాదం అని చెప్పగా అది విన్న రాజు మాత్రం సుయాంగ్ నాకు అంకులవుతారు అయిన అలాంటి వాడు కాదు అని అంటాడు జిన్ ఆ రోజు రాత్రి రాజైనటువంటి జిన్ సుయాంగ్ తో ఉండగా సుయాంగ్ ఒక విషపూరితమైన సూదిని జిన్కి గుచ్చి చంపాలి అనుకుంటాడు అయితే జిన్ సుయాంగ్ నీడను చూసి వెనక్కి తిరిగి చూడడంతో సుయాంగ్ తన ప్లాన్ని మార్చుకుంటాడు అదే టైంలో కిమ్ ఏర్పాటు చేసిన సైనికులు జిన్ కి సెక్యూరిటీగా రావడంతో అది చూసిన సుయాంగ్ కిమ్ చెప్పిన వారు రాజుకి సెక్యూరిటీగా ఉండడం ఏమిటి అని చిరాక పడతాడు అది మొత్తం గమనించిన రాజు అయినటువంటి జిన్ సుయాంగ్ ని అనుమానించడం మొదలుపెట్టి సుయాంగ్ గురించి నేకింగ్ చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు దాంతో జిన్ కూడా ఫేస్ రీడింగ్ బుక్స్ చదవడం మొదలుపెట్టి ఫేస్ రీడింగ్ నేర్చుకుంటూ ఉంటాడు అదే టైంలో సుయాంగ్ రాజుని చంపడానికి తెచ్చిన విషపూరితమైన సూదిని రూమ్లోని ఫ్లోర్ మీద గుర్తిస్తారు సైనికులు దాంతో కిమ్మండ నేకింగ్లు కూర్చుని సుయాంగ్ కోసం ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి ఎప్పుడూ మాస్క్తో ఉంటున్నాడు ఇప్పటికీ నన్ను రెండు సార్లు కలిశాడు ఒకసారి చంపడానికి ట్రై చేశాడు ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తే సుయాంగ్కి సలహాదారుడిగా పనిచేస్తున్నాడు వాడు ఎవరో కనిపెడితే సుయాంగ్ చేస్తున్న కుట్రలను ఈజీగా బయట పెట్టవచ్చు కానీ నేను కేవలం ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తి వాయిస్ మాత్రమే విన్నాను ఫేస్ చూడలేదు నెనగా అది విన్న కిమ్ నేకింగ్ని సుయాంగ్ దగ్గర పనిచేసే వారి దగ్గరికి తీసుకుని వెళ్ళి వారి అందరి గొంతుల్ని వినమంటాడు అయితే నేకింగ్ ఎంత వెతికినా ఆ మాస్క్ పెట్టుకున్న వ్యక్తిని కనిపెట్టలేకపోతారు అదే టైంలో సుయాంగ్ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు అలాగే కిమ్ నేకింగ్తో మాట్లాడుతూ మన రాజైనటువంటి జిన్ ఫేస్ రీడింగ్ బుక్స్ చదివి ఫేస్ రీడింగ్ నేర్చుకుంటున్నాడు అని చెప్తాడు కిమ్ అది విన్న నేకింగ్ ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు సుయాంగ్ దేశద్రోహం చేసే వ్యక్తి అయినప్పటికీ కొత్తగా ఫేస్ రీడింగ్ నేర్చుకునే వారికి ఆ లక్షణాలు కనిపించవు ఫేస్ రీడింగ్ బుక్స్ ప్రకారం ఒక వ్యక్తి ఫేస్ మీద ఒక ప్లేస్లో పుట్టుమచ్చలు ఉంటే ఆ వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తిస్తారు కానీ సుయాంగ్ ఫేస్లో ఆ పుట్టుమచ్చలు లేవు మనమే ఆ మచ్చల్ని సృష్టిస్తే రాజు వాటిని చూస్తే సుయాంగ్ ప్రమాదకరమైన వాడని ఈజీగా గుర్తిస్తాడు అనుకుంటాడు ఆ వెంటనే హాంగ్తో కలిసి డాక్టర్ లాగా నటిస్తూ సుయాంగ్కి వైద్యం చేయడానికి అన్నట్లు వెళ్ళి సుయాంగ్తో మత్తు మందిని పీల్చేలా చేసి సుయాంగ్ నిద్రలోకి జారుకోగా వెంటనే సుయాంగ్ ఫేస్లో చిన్న చిన్న మచ్చల్ని పెడతారు మరో పక్క నేకింగ్ కొడుకు లీ రాజ్యంలో చిన్న చిన్న జాబ్స్లో జాయిన్ అయ్యి తన టాలెంట్తో అతి తక్కువ టైంలోనే ఉద్యోగస్తుల్ని నియమించే బాధ్యతల్ని నిర్వహిస్తూ ఉంటాడు అదే టైంలో జాబ్కి వచ్చేవారిలో కొంతమంది ఒక ఎల్లో కలర్ ట్యాగ్ని తీసుకుని వస్తూ ఉంటారు ఏమిటది అని అడగగా నన్ను జాబ్లో పెట్టుకోమని కిమ్ రికమెండేషన్ చేశారు అందుకే ఈ ఎల్లో ట్యాగ్ అని అంటారు అది చూసిన టాలెంట్ లేకుండా రికమెండేషన్తో నేను ఇక్కడ ఎవరిని జాబులోకి తీసుకోను అని చాలామందిని తిప్పి పంపించేస్తాడు ఆ విషయం కిమ్కి తెలిసి నేను రికమెండ్ చేసిన వారికి కూడా జాబ్ ఇవ్వడం లేదా అని లీ మీద కోపం పెంచుకుంటాడు కిమ్ అదే టైంలో సుయాంగ్ వెళ్ళి రాజుతో మాట్లాడుతూ ఉండగా సుయాంగ్ ఫేసులోని మచ్చల్ని గుర్తించిన రాజు అక్కడ మచ్చలు ఉన్నాయి అంటే సుయాంగ్ ప్రమాదకరమైన వాడని భావించి వెంటనే కిమ్మిని పిలిచి సుయాంగ్ వల్ల రాజ్యానికి ప్రమాదం రాజ్య బహిష్కరణ చెయ్యాలి అని అనగా అది విన్న కిమ్ సుయాంగ్ బాగా బలమైన వాడు వాడికి ప్రైవేట్ సైనికులు కూడా ఉన్నారు వాడి సైనికులు అందరూ త్వరలో చైనీస్ని కలవడానికి వెళ్ళబోతున్నారు అప్పుడు సుయాంగ్ని ఈజీగా అరెస్ట్ చేయవచ్చు అవసరమైతే సుయాంగ్ని చంపేయవచ్చు అప్పటి వరకు వెయిట్ చేద్దామని అంటాడు కిమ్ అదే టైంలో నేకింగ్ ఏవో వైద్యానికి చెందిన మూలికల కోసం వేరే ప్రాంతానికి వెళతాడు అదే టైంలో ఒక గ్యాంగ్ వెళ్ళి లీని కొట్టి కిమ్ రికమెండ్ చేసిన వారికి కూడా జాబ్ ఇవ్వకుండా తిప్పి పంపుతావా కిమ్ నీకు కళ్ళు లేకుండా చేయమన్నాడు అని లీ కంట్లో ఏదో రసాయనాన్ని పోయడంతో లీకి కంటి చూపు పోతుంది దాంతో జరిగింది తెలుసుకున్న హియాన్ కిమ్ మీద కోపం తెచ్చుకుని కిమ్కి బుద్ధి చెప్పాలి అనుకుని వెంటనే సుయాంగ్ దగ్గరికి వెళ్ళి నీ సైనికులందరూ చైనీస్ని కలవడానికి వెళ్ళినప్పుడు కిమ్ అండ రాజు కలిసి నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు అని కిమ్ వేసిన ప్లాన్ని సుయాంగ్ కి చెప్పేస్తాడు హియాన్ అయితే ట్విస్ట్ ఏమిటి అంటే సుయాంగ్ కోసం పనిచేసే మాస్క్ పెట్టుకునే వ్యక్తికి మేకింగ్ అండ్ లీ తండ్రి కొడుకులు అనే విషయం తెలియడంతో కావాలనే కొంతమంది అసమర్థులని ఎల్లో ట్యాక్స్ తో పంపి కిమ్ పంపినట్లు అబద్ధం చెప్పిస్తాడు దాంతో లీ కిమ్ పంపిన ఎల్లో ట్యాగ్ ఉన్న అందరినీ వెనక్కి పంపుతాడు దాంతో కిమ్కి లీ మీద కోపం వస్తుంది అయినా కూడా కిమ్ లీని ఏమీ చెయ్యకపోవడంతో నేక్వింగ్ రాజ్యంలో లేని టైం చూసి ఒక గ్యాంగ్ని పంపి లీ కంటి చూపు తీయించేసి కిమ్ మనసులో లీ కంటి చూపు తీసినట్లు నమ్మిస్తాడు దాంతో లీ అండ్ హియాన్లకి కిమ్ మీద కోపం వస్తుంది దాంతో హియాన్ వెళ్ళి కిమ్ ప్లాన్ని కి చెప్పేస్తాడు నేకింగ్ రాజ్యానికి చేరుకోగానే జరిగింది తెలుసుకుని హియాన్ని తిట్టి కిమ్ అలాంటి వాడు కాదు నువ్వు కిమ్ ప్లాన్ని సుయాంగ్కి చెప్పి తప్పు చేశావని కిమ్ దగ్గరికి వెళ్ళగా అప్పటికే సుయాంగ్ సైనికులు కిమ్ మీద అటాక్ చేసి కిమ్ని చంపేసి రాజు దగ్గరికి బయలుదేరుతారు ఆ వెంటనే నేకింగ్ రాజు దగ్గరకు వెళ్ళి విషయం చెప్పాలి అని అనుకోగా అప్పటి వరకు మాస్క్ పెట్టుకుని ని కలిసిన హాన్ ఫస్ట్ టైం మాస్క్ లేకుండా నేకింగ్కి ఎదురుపడి నేకింగ్ని చూసి నవ్వి నా ఫేస్ చూడడానికి ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నావు కదా అని నేకింగ్ని ఆపి రాజుని కలవనివ్వడు దాంతో సుయాంగ్ తన సైనికులతో రాజుని చుట్టుముట్టి తనను తాను రాజుగా ప్రకటించుకుని రాజ్యంలో రాజుకి నమ్మకస్తులు అని అనుమానం ఉన్న ఉద్యోగస్తుల్ని సైనికుల్ని అందరినీ చంపించేస్తాడు సుయాంగ్ ఆ తర్వాత రోజు నేకింగ్ కొడుకు లీ సుయాంగ్ ని రాజులా అంగీకరించకుండా అవమానించాడని లీని చంపడానికి తీసుకుని వెళుతూ ఉండగా నేకింగ్ వెళ్లి సుయాంగ్ని బ్రతిమలాడగా నేకింగ్ కళ్ళ ముందే లీని చంపేస్తాడు సుయాంగ్ దాంతో నేకింగ్ బాధపడి తో కలిసి రాజ్యానికి దూరంగా వెళ్ళి బ్రతకడం మొదలు పెడతాడు కొన్ని నెలల తర్వాత హాంగ్ సహాయంతో రాజుకి ప్రధాన సలహాదారుడైనటువంటి హాన్ వెళ్ళి నేక్వింగ్ని కలిసి నీకు రాజ్యంలో మంచి జాబ్ ఇద్దామనుకుంటున్నాను నీ టాలెంట్ని వేస్ట్ చేసుకోకు అని అనగా అది విన్న నేక్వింగ్ హాన్ ఒకప్పుడు మాస్క్తో తనను మోసం చేసినవన్నీ గుర్తు చేసుకుని హాన్ ఇచ్చిన ఆఫర్ని వద్దని చెప్పి హాన్ ఫేస్ రీడింగ్ చేసి రాజు నీ తలను అరికేస్తాడు అని అంటాడు అది విన్న హాన్ భయపడిపోతాడు దాంతో అప్పటి నుండి హాన్ ఎటువంటి చెడ్డ పనులు చేయకుండా రాజుకి కేవలం మంచి సలహాలు మాత్రమే ఇస్తూ నిజాయితీగా ఉంటూ శత్రువులు ఏర్పడకుండా ఉండాలని భయపడుతూ ఉంటాడు రాజ్యాన్ని దక్కించుకున్న కొంతకాలానికే అనారోగ్యంతో సుయాంగ్ చనిపోతాడు ఆ తర్వాత నలుగురు రాజులు మారుతారు నలుగురి దగ్గర సలహాదారుడిగా వర్క్ చేస్తూ ముసలవాడవుతాడు హాన్ అయితే ఎప్పటికైనా రాజు తల నరికేస్తాడు అనే భయంతో మంచి పనులే చేస్తూ చివరి క్షణాల్లో హాన్ నవ్వి అంత గొప్ప ఫేస్ రీడర్ కూడా నా విషయంలో పొరపాటుపడ్డాడు రాజు నా తల తీసేస్తాడు అని అన్నాడు కానీ నాకు అలా జరగలేదు అనుకుని సహజ మరణం పొందుతాడు హాన్ అయితే ట్విస్ట్ ఏమిటి అంటే సుయాంగ్ ఎక్కువ కాలం రాజుగా బ్రతికి ఉండడు అని అర్థం చేసుకున్న నేక్వింగ్ తర్వాత వచ్చే రాజులకు కూడా హానే సలహాదారుడిగా ఉండబోతున్నాడు అని తెలిసి హాన్ని చూసి రాజుని తల నరికేస్తాడు అని చెప్తాడు అది విన్నప్పటి నుండి హాన్ భయపడిపోయి మంచిగా మారి రాజులతో మంచిగా ఉంటూ వారికి మంచి సలహాలు ఇస్తూ బ్రతుకుతాడు అలా హానికి భయం పుట్టించి రాజ్యానికి మేలు జరిగేలా చేస్తాడు నేక్వింగ్ హాన్ చనిపోయిన కొంతకాలానికి హాన్ ఒక మహిళని అక్రమంగా హత్య చేశాడని రుజువు అవ్వడంతో చట్టం ప్రకారం ఆ తప్పుకు తల తీసేయాలి కాబట్టి హాన్ డెడ్ బాడీని తవ్వి బయటికి తీసి హాన్ తల నరికేస్తారు అలా చివరికి నేకింగ్ చెప్పింది రుజువు అవుతుంది అక్కడతో మూవీ అయిపోతుంది మూవీ ఇండియన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఎక్కడా లేదు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్